Hi friends, namaskaram andi. Friends, iroju manaku ee naadu paper lo clip ochindi friends. Adi volunteer name ayyadaniki darakashlu ani cheppesi. Friends, deeniki vachesi iroju last date. So 18 nunchi 35 lopala age unna vallu deeniki apply chesukochu. 10th class evaraithe pass ayyaro vallandaru chesukochu friends. Idi kuda Vijayawada nagarapalika samstha nunchi vachindi. So deentlo 124 vacancies unnattuga ichchar friends. ఫ్రెండ్స్ నేను ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే ఈ వాలంటీర్ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం గ్రామ వాటర్ సచివాలయం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఇది మొబైల్ వీలో ఉంది, డెస్క్టాప్ వ్యూ మార్చలేదు నేను. సో మొబైల్ వీలో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్స్ అని చెప్పి ఉంది, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వాలంటీర్ రిక్రూట్మెంట్ అని చెప్పింది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పింది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే. ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ ఫస్ట్ ఎంటర్ చేయాలి, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమేమి అడిగిందంటే అప్లికెంట్ నేమ్, ఆ నేమ్ ఇస్తారు ఫ్రెండ్స్, కింద సర్నేమ్ ఇవ్వాలి, తర్వాత అప్లికెంట్ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్ కూడా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ ఎంటర్ చేయాలి, వాళ్ళ అడ్రస్ అనేది ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నారు. తర్వాత సో ఇక్కడ అర్బన్ రూరల్ అడిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకు విజయవాడ అనేది అర్బన్ కాబట్టి అర్బన్ తీసుకోండి. సో డిస్టిక్ వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ డిస్టిక్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఈ మూడింటిలో మాత్రమే ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి దీని అర్థం ఫ్రెండ్స్. సో ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత మున్సిపాలిటీ, ఏ మున్సిపాలిటీ అనేది నేను విజయవాడ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో విజయవాడలో మళ్ళీ మున్సిపాలిటీ అడిగింది, సో విజయవాడని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ ఏంటి ఎంటర్ చేయమని చెప్పి అడుగుతున్నాను ఫ్రెండ్స్. తర్వాత డిజేబుల్ ఎస్ఆర్నో అని అడిగారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సీనా సిబిఎస్ఈ అదర్ స్టేట్ బోర్డ్ ఐసిఎస్సీనా అని అడిగారు ఫ్రెండ్స్. ఏదైతే అది ఎంటర్ చేయండి. సో దీనికి 10th క్లాస్ అయితే మస్ట్ కాబట్టి ఎస్ఎస్సీ పెట్టుకోవడం బెస్ట్. సో మీడియం, ఏ మీడియంలో చదివారో ఆ మీడియం ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. డేటా పాసింగ్, ఏ ఇప్పుడైతే పాస్ అయ్యారో ఆ డేటా అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఎస్ఎస్సీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఆ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఇంకా ఫోటో విత్ సిగ్నేచర్ విషయానికి వస్తే, ఫోటో 3.5 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి, 4.5 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 1.5 సెంటీమీటర్లో సిగ్నేచర్ అయితే ఉండాలి. సో ఈ ఫార్మాట్లో ఫోటో సిగ్నేచర్ ఒకే జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ స్కాన్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు దీనికి రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇంటిమేషన్ వస్తుంది, ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందో ఆ డేట్ని అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ ఎలా వాలంటీర్కి అప్లై చేయాలనే దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.